డాక్టర్ గారు మల్లీశ్వరి ఇలా అడుగుతున్నారు. మా పాపకి ఇప్పుడు 6వ నెల మొదలైంది. పాపకి నా పాలు సరిపోవడం లేదు. పాపకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? గేదె పాలు ఇవ్వవచ్చా? అరటిపండు, సరళ, రాగిజావా ఇవ్వవచ్చా? పాపకి ఉగ్గు ఎప్పటి నుంచి పెట్టవచ్చు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మల్లేశ్వర్ గారు, పాపకి 6 నెలలు మొదలైంది అన్నారు. పిల్లలకి కనీసం 1 సంవత్సరం వరకు, కుదిరితే 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కంటిన్యూ చేస్తేనే మంచిది. ఓకే, ఒకవేళ మీ పాలు తగ్గుతున్నాయి, సమ్ సిచ్యువేషన్స్ లో తగ్గుతున్నాయి అంటే కనుక పై పాలు మొదలు పెట్టడం కంటే కూడా, ఇప్పుడు 6 నెలలు కాబట్టి పాప మెడల్ బాగా నిలబడుతుంది, సపోర్ట్ లేకుండా కూర్చోగలుగుతుంది అంటే కనుక మనం డైరెక్ట్ గా ఉగ్గు స్టార్ట్ చేసుకోవచ్చండి. వేరే బయట దొరికే వాటి కంటే కూడా హోమ్ మేడ్ ఉగ్గు చేసుకుని శుభ్రంగా పాపకి 6 నెలలు ఉగ్గు స్టార్ట్ చేసుకోవచ్చు. పైన పాలు కనీసం 1 సంవత్సరం వరకు వెయిట్ చేసి 1 సంవత్సరం తర్వాత మనం గేదె పాలు కానీ ఆవు పాలు కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ లోపల పాలు ఇవ్వాల్సి వస్తుంది అంటే గనక పౌడర్ మిల్క్ ప్రిఫరబుల్. పిల్లల కోసం ఏవైతే పౌడర్ మిల్క్ ఉంటాయో అది ప్రిఫరబుల్. దానికంటే మీ పాలు కాకుండా సాలిడ్స్ తోటి మనం 1 ఇయర్ వరకు కంటిన్యూ చేసుకుని 1 ఇయర్ తర్వాత మనం ఆవు పాలకి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఉగ్గు అంటే గనక మనకి ఇక్కడ స్టేపుల్ ఫుడ్ బియ్యం, మంచి బియ్యం, మందులేని బియ్యం దొరికితే ఇంకా మంచిది. దాన్ని వేపించుకుని పౌడర్ చేసుకుని నీటిగా ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే రాగులు స్టోర్ చేసుకోవచ్చు, గోధుమలు స్టోర్ చేసుకోవచ్చు. యూనో, ఫ్యామిలీలో ఏమైనా ఎలర్జీ హిస్టరీ, గోధుమలకి అది గ్లూటెన్ సెన్సిటివిటీ అలాంటి ఎలర్జీస్ ఏమైనా ఉంటే గనక అవి కొన్నాళ్ళ పాటు వెయిట్ చేస్తాం. ఎలర్జీ హిస్టరీ ఏమీ లేదు అంటే కనుక అవి నీట్గా పౌడర్ చేసుకుని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకుని వాటిని ఉడకబెట్టుకుని సరిపడా వాటర్ మోతాదులో ఉడకబెట్టుకుని జావ కింద ఇనిషియల్ తర్వాత కన్సిస్టెన్సీ పెంచుకుంటాం. వన్ ఆఫ్టర్ వన్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్తది పెట్టిన తర్వాత నెక్స్ట్ 3 డేస్ సేమ్ ఫుడ్ ఇవ్వాలి. పాపకి అది పడిందో లేదో చూసుకోవడం కోసం నెక్స్ట్ 3 డేస్ అదే ఫుడ్ కంటిన్యూ చేస్తాం. ఆ ఫుడ్ కి మనం వెజిటేబుల్స్ లైక్ ఇనిషియల్ గా అండర్ గ్రౌండ్ దుంపలతో మొదలు పెట్టుకోవచ్చు. పొటాటో కానీ, చిలకడ దుంప ఇలాంటి దుంపలు ఉడకబెట్టి మన సెరల్ కి యాడ్ చేసుకుని స్మాష్ చేసుకుని బేబీకి ఫీడ్ చేయొచ్చు. 6th మంత్ లో 1 వీక్, ఇనిషియల్ 1 వీక్ ఒక పూట, తర్వాత వారం 2వ పూట, తర్వాత వారం 3 పూటలు కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడే 1 ఇయర్ వరకు పాపకి పంచదార గానీ ఉప్పు గానీ యాడ్ చేయకపోవడమే మంచిది.